కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అవినీతి కేసులో ఇరుక్కొని లెక్కర్ స్కామ్ లో మొన్న 10 రోజులు వచ్చాడు, మళ్ళీ లోపలికి వెళ్ళారా లేదు? మళ్ళీ లోపలికి వెళ్ళాడు. డిప్యూటీ సీఎం ఢిల్లీ డిప్యూటీ సిసోడియా మనీష్ సిసోడియా ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నాడు, లోపలే ఉన్నాడు. ఇంకొక ఎంపీ ఏమన్నాడు? అక్కడే లోపలే ఉన్నాడు. లేకపోతే కేసీఆర్ గారి కూతురు కవిత ఎక్కడ ఉంది? లోపలే ఉన్నారు. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే, రేపు జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈ కేసుల విషయంలో వాళ్ళ యొక్క దర్యాప్తు రంగాల్లో ఎవరైనా ఉంటారు ఆఫీసర్స్, ఆ టైం వచ్చినప్పుడు చట్టంలో సాక్ష్యాధారాలు దొరికినప్పుడు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ లో మాకు దొరికింది ఆధారాలు అన్నారు ఆయన 50 రోజులు పెట్టారు. ఇప్పుడు అదే సమయంలో ఇప్పుడు ఈడీ కేసులు ఉన్నాయి, మిగతా కేసులు 33 కేసులు ఉన్నాయి. ఆ కేసుల తీవ్రతను బట్టి ఆ దర్యాప్తు సంఘాలు వాళ్ళు విధులు వాళ్ళు నిర్వహిస్తారు. దాంట్లో ఎవరు నాగ్గా చెప్పుకోవటం, ఇవన్నీ మీరు చెప్పినవన్నీ కూడా చాలా నాగ్గా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటం. కానీ ఒక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అంతా బయటికి తీస్తామని చెప్పటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం గతంలో చూసాం, ఆ ముందు కూడా చూసాం. సో అదే రకమైన పరిస్థితి రేపు రాకుండా ఉంటుందా, వస్తుందా? చూస్తే పరిస్థితి ఏంటి చూద్దాం. దాన్ని జనసేనకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే జనసేన అధినేత కానీ ఇలాంటివి నేను ఒప్పుకోను అని అన్నప్పుడు ఆయన ఇలాంటి కక్ష సాధింపు చర్యలకి ఆయన ఊతమిస్తారా, ఇవ్వరా, ఓకే అంటారా, అనరా? ఆయన ఇవ్వడు, ఇవ్వకపోవచ్చు. పవన్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటాడు, ఆయన ఆవేశపడ్డ అనుకుంటాడు, చాలా ఆలోచన పరుడు. కక్ష సాధింపులు ఏముండవు, చట్టం తన పని చేసుకుంటుందని అంటాడు. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఏంటి, ప్రభుత్వం వచ్చి ఇంకా మంత్రి పదవి 12 తారీఖు వస్తుంది, తీసుకుంటారు సార్. మనం ఈలోపే మనం ఇన్ని ప్రొడిక్షన్స్ ఇన్ని ఆలోచన మనం చాలా ఉన్నాయి కదా. సరే, చాలా ఉన్నాయి కదా. జనసేన నుంచి ఎవరెవరు ఎక్కువగా అంటే మీరు అనుకుని మీకు ఉందిన సమాచారం బట్టి నాకు ఎవరెవరు మంత్రులు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారండి? 100% మంత్రులు పవన్ కళ్యాణ్ రోల్ చెప్పాం కదా. ఓకే, మంత్రులు నాదండ్రి మనోహరం, ఆయన స్పీకర్ అవుతాడు. అదేంటి, రఘురామరాజు గారు స్పీకర్ అన్నారు. స్పీకర్ అనుభవం ఉండాలి. 10 సంవత్సరాలు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు స్పీకర్ నాదండ్రి మనోహర్ గారు. తర్వాత కందుల దుర్గేష్, దుర్గేష్ గారు రాజమండ్రి డెఫినెట్ గా ఆయన ఎంతో పార్టీ కోసం సాక్రిఫై చేశాడు. ఓకే, తర్వాత బొమ్మిడి నాయకరు, బొమ్మిడి నాయకరు నర్సాపురం, తర్వాత కొనతల రామకృష్ణ, ఓకే వైజాగ్, ఇప్పుడు వీళ్ళు. తర్వాత ఇంకా అవనిగడ్డ బుద్ధప్రసాద్ కి అవకాశం ఉంటది. బుద్ధప్రసాద్ వచ్చిన ఆయన స్వామిడు మనకు తెలుసు, నాన్ కాంట్రవర్షియల్. ఈ సామాజిక సమీకరణ భాగంగా అన్ని కులాలకి సమ ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఈ వీళ్ళకి స్కోప్ ఉంటది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఓకే, సో మిగతా వాళ్ళంతా కూడా పార్టీ కోసం పనిచేయాల్సిందే. ఎమ్మెల్సీ వస్తుంది, సాక్రిఫై చేసిన ఇప్పుడు కొంతమంది టీటీడీ బోర్డు చైర్మన్ సాక్రిఫై చేసి నాగబాబు గారు టీటీడీ బోర్డు అంటున్నారు, కానీ ఏది కూడా ఇంకా డిసైడ్ చేయలా. అది వస్తే కనుక మంచిదే. అంటే ఒకటి ఇక్కడ ఇప్పుడు మీరు అన్నారు స్నేహధర్మం పాటించాలని అన్నారు కదా, స్నేహధర్మం పాటించడంలో ఎవరికి ఎక్కువగా స్థానాలు కేటాయించాలి, ఎవరికి ఎక్కువ పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వాలనే విషయంలో కూడా ఒక అవగాహన వచ్చి ఉండాలి. ఈ పాటికి వస్తుందండి, మనం చేద్దాం, తొందర ఎందుకు. సో మీరు ఎదుర్కొనే సవాళ్ళు ఏంటని అంటారు, జనసేన వచ్చిన తర్వాత జనసేన ఎదుర్కొనే సవాళ్ళు ఎట్లా ఉండబోతాయి? జనసేన సవాళ్ళు కంటే కేటర్ని ఇప్పుడు వరకు కేటర్ని కాపాడుకుంటా పార్టీని కాపాడుకుంటా వ్యక్తులకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే నిలబడ్డారో, సపోజ్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఆయన పాప 6 సంవత్సరాలు సర్వీస్ ఉండి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయ్యే స్థాయి ఐఏఎస్ ఆఫీసరు, సర్వీస్ రిజైన్ చేసి వచ్చాడు పార్టీ కోసం. అవును, పెందుర్తి ఎమ్మెల్యే ఇస్తానంటే ఇన్ఛార్జిగా చేసుకున్నాడు, కానీ ఊహించిన విధంగా వైసీపీ నుంచి వచ్చిన పంచకల్ రమేష్ గారు అవును, కానీ పార్టీకి ఆయన నమ్మి దాదాపుగా మొదటి నుంచి కూడా ఉన్న వ్యక్తి, ఆయనకి మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్సీని చేయాలి. అటువంటి ఇంకొక బొలిశెట్టి ఆయన కూడా మొదటి నుంచి కూడా పర్యావరణవేత్తగా మంచి పేరు ఉన్నది, మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. చూసుకోండి టీవీలో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పోతిరి మహేష్ అనేక ఆరోపణలు చేసిపోయిన వాళ్ళు తినటానికి అన్ని అర్హత